ఇలా బాధపడటానికి కారణం తెలుసుకోవాలంటే మన స్టోరీకి వెళ్ళాలి. కనిపించేదే మా ఇల్లు, మా నాన్న పేరు లక్ష్మణ్. మాది ఒక నిరుపేద ఫ్యామిలీ. మా అమ్మ జ్యోతి తిని తినక రాత్రానిగా పగలనక కష్టపడి మిషన్ కొడుతూ మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. మా అమ్మ నాన్న వాళ్ళు కూడబెట్టిన డబ్బులతో పక్కనే ఉన్న కొంత భూమి కొనుక్కోవడం జరిగింది. ఎక్కడికి వెళ్తున్నావురా? ఇంటర్వ్యూకి నాన్న. ఆల్ ది బెస్ట్. ఇంటర్వ్యూస్ ఉన్నాయన్నారు. ఇంటర్వ్యూస్ అయిపోయినాయి. ఇంటర్వ్యూస్ అయిపోయినాయా? ఇంటర్వ్యూస్ అయిపోయినాయి. కష్టమే. ఇంటర్వ్యూస్ లేవు. ఇది మన కథ. ఇంటర్వ్యూ ఏమైందిరా? ఈరోజు కూడా ఇంటర్వ్యూకి పోయింది నాన్న. ఇంటర్వ్యూకి పోయినా ఇక లాభం లేదు నాన్న. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే అందిన వార్త. గ్రూప్స్ మరియు పోలీస్ నియామకాలకు సంబంధించిన ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయినందువలన రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు నిరుద్యోగులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ రోజుల్లో ఎవ్వరూ ఖాళీగా లేరు. అందరూ ఏదో ఒక పని చేస్తున్నారు. మనం చదువుకున్నామని పనికి వెళ్ళకోకుండా ఉంటే ఖాళీది మన కడుపు. ఏదో ఒకటి చేయాలి, లేకపోతే టైం వేస్టే. హలో తమ్ముడు, పని కోసం ఎదుగుతున్నట్టున్నావు, నాకు పని ఉంది, చేస్తావా? చేస్తానా? తప్పకుండా చేస్తావా కదా. ఆ ఓకే అన్న. నేను లొకేషన్ చెప్తా. సరే. రేపు నేను కాల్ చేస్తా, మర్చిపోవద్దు. నాకు కాల్ చేయనా? ఓకే. రేపు నేను కాల్ చేస్తాలే తప్పకుండా. సరే. హలో తమ్ముడు, నువ్వు పనికి వస్తా ఉన్నావు కదా, నేను లొకేషన్ పంపిస్తా, అప్పుడు త్వరగా పనికి వెళ్ళు. సరే సరే, వస్తున్నానా, నాకు లొకేషన్ పంపు. ఎక్కడికి పోతున్నావురా? పనికి వెళ్తాన్నా. పనిక? అవునా. ఇప్పుడు
తమ్ముడు, నువ్వు అసలు ఏం చేస్తావు? అడగడం మర్చిపోయా, నీ పేరేంటి? నేనా? నేను ఒక ఎడ్యుకేటెడ్ లేబర్, ఒక నిరుద్యోగి. నా పేరు కృష్ణ. ఇప్పుడు జాబ్ సంగతిరా నానా. లక్షల్లో విద్యార్థులు పాస్ అయి బయటకు వస్తున్నారు నాన్న. ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి. ఈ ప్రభుత్వం వస్తే లక్ష ఉద్యోగాలు ఇస్తాము, వాళ్ళ ప్రభుత్వం వస్తే అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తామని అసెంబ్లీలో ఒకరి మీద ఒకరు తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్నారే తప్ప వీళ్ళకి నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి లేదు నాన్న. ప్రభుత్వాలు మాకు భరోసా ఇవ్వకపోయినా పర్లేదు, ఇయర్లీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే సాల్వ్. సంవత్సరానికి ఇన్ని ఉద్యోగాలు ఆయా శాఖల్లో ఎన్నున్నాయో చెప్పి నోటిఫికేషన్ ఇస్తే, రాస్తే జాబ్ వస్తే చేస్తాం, లేదంటే బయట పనుకో ప్రైవేట్ జాబ్కో వెళ్తాం. అందరికీ రేపిస్తాం మాపిస్తాం మాయ మాటలు చెప్పి ఇలానే నిరుద్యోగం పెరగక తగ్గుతుందా? ఈ పొలిటిక్ డ్రామాల వల్ల కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రతి సంవత్సరానికి రిలీజ్ చేయవలసిన జాబ్ నోటిఫికేషన్ 3-4 సంవత్సరాలకు రిలీజ్ చేస్తే, ఈ 3-4 సంవత్సరాల్లో కొన్ని లక్షల మంది విద్యార్థులు ఎదురు చూసి గవర్నమెంట్ జాబ్ వస్తుందని ఆశతో ప్రిపేర్ అవుతూ బయట పనులకు వెళ్లకుండా ప్రైవేట్ జాబ్ వచ్చినా చేయకుండా తీరా నోటిఫికేషన్ వస్తే లక్షల ఉద్యోగాలు అన్న వాళ్ళు, తీరా నోటిఫికేషన్ చూస్తే 10,000 ఉద్యోగాలు కూడా ఉన్నాయి. 3-4 సంవత్సరాలు కొన్ని లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగులు 10,000 జాబుల మీద పడితే మంత్రి కోట కింద, ఎమ్మెల్యే కోట కింద, కమిషన్ల కోట కింద, లంచాల కోట కింద, రిజర్వేషన్ క్లాస్లు కిందోడికెంత, పైగోడికెంత, అధికారులకెంత, అన్నీ పోగా మిగిలిన పోస్టులకు ఎగ్జామ్స్ పెడితే ఆ పేపర్ లీకేజీలతో తీరా వాటిని కూడా తట్టుకొని రాస్తే నిజంగా ఆ జాబ్ వస్తుందని నమ్మకం ఉంటుంది? అసలు చెప్పనా, నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావురా? నానా, మనకున్న కొద్ది గొప్ప భూమిలో వ్యవసాయం చేయాలనుకుంటున్నా. పండిన పంటకే గిట్టుబాటు ధర లేక నానా అవసరం పడుతున్నావు, నువ్వు వచ్చి ఏం చేస్తావురా? ఐఏఎస్లు, ఐపీఎస్లు, పొలిటీషియన్లు, సీఎంలు, పిఎంలు, ఉద్యోగస్తులకు అందరికీ వాళ్ళు కడుపు నింపేవి రైతేనా? ఆ రైతే లేకపోతే వాళ్ళు ఏం తింటారు? ఒకటి కింద పనిచేస్తే ఉద్యోగమైన బానిసేనా, ఒకటి కాళ్ళ కింద ఉండకుండా ఉన్న భూమిలో వ్యవసాయం చేస్తే రాజసమే. మరి ఇప్పుడు ఉద్యోగం సంగతి ఏంట్రా? నేను 1st క్లాస్ స్టూడెంట్ నేను. జాబ్ కొట్టగలిగే దమ్ము, చదివి ఆ సిలబస్ 1-3 సార్లు రివైజ్ చేసి రెడీగా ఉన్నాను. కానీ ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. ఈ ప్రభుత్వాలు ఎలాగ నోటిఫికేషన్ ఈ మధ్యలో రిలీజ్ చేయరు నాకు తెలుసు. టైం వేస్ట్, నిరుద్యోగం అందుకనే పెరుగుతాం. ఈ లోపల మనం ఏదైనా పని చేసుకోవచ్చు. అది నాన్న ఇష్టం. ఈ షార్ట్ ఫిలిం నిరుద్యోగులకు అంకితం.